హలో ఎవ్రీవన్, చూడండి ఇక్కడ ఈ వీడియోలో మనం ఈరోజు ఎప్పుడూ చూడని అలాగే టెర్రస్ మీద ఒకటి రెండు కాదండి చాలా రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నటువంటి గార్డెన్ని విజిట్ చేయడం జరిగింది. ఆ గార్డెన్లో ఉన్నటువంటి మొక్కల్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను, చూడండి. మొక్కల్ని ఎప్పుడూ కూడా చంటిపిల్లలతో సమానంగా పెంచాలి. మనం చంటిపిల్లలకి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటామో అలాగే మొక్కల మీద కూడా అంత శ్రద్ధ తీసుకుంటేనే మనకి మొక్కలని చాలా హెల్తీగా వస్తాయి. ఒకటి రెండు కాదండి చాలా రకాల మొక్కలు, ఐ మీన్ ఫ్రూట్ ప్లాంట్స్, నాట్ ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఆ ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి టెర్రస్ మీద పెంచడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. కింద నుంచి చూసుకుంటూ మనం పైకి వెళ్దాము. వెళ్ళడానికి కూడా స్టెప్స్ అంతా కూడా మొత్తం స్టెప్స్ని కూడా వదలలేదన్నమాట. ఆఖరికి స్టెప్స్ మీద కూడా చిన్న చిన్న కుండీల్ని చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఈ మెయింటెనెన్స్ అనేది మాత్రం చాలా బాగుంది. ఎక్కడ డిసీజెస్ కానీ లేదండి, పెస్ట్ కానీ ఏమీ లేకుండా చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అనేది. గ్రీన్గాను చూడండి, మెట్లను కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారనమాట. పైకి వచ్చాము చూడండి, ఇక్కడ పక్షులు అనేవి ఎంత బాగున్నాయో. ఇక్కడ పైన చూస్తే పువ్వుల మొక్కలు, వన సైడ్ అంతా పువ్వుల మొక్కలు, అసలు పువ్వులు వనం అని చెప్పాలన్నమాట. ఇది మధ్యాహ్నం పూట తీసిన వీడియో అనేది, కొద్దిగా మీకు క్లారిటీగా ఉండకపోవచ్చు కానీ ప్రతి మొక్కను నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా వాటర్ లిల్లీస్ అలాగే లోటస్ ప్లాంట్స్ అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయో చాలా రకాలు. ఇవి చూడండి, ఇక్కడ ఎంత ఫ్లవర్ సెక్షన్ అనమాట. చాలా నీట్గా పైన కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు వాటిని. షేడింగ్ సెమీ షేడ్ అలా దేనికి కావాల్సిన వాటిని అలాగా అరేంజ్ చేయడం జరిగింది. ఇలా పెట్టుకుంటూ మొక్కల్ని ఒక వనంలాగా, ఒకటి రెండు మొక్కలు కాదండి చాలా రకాల మొక్కలు అనమాట. మనం కౌంట్ చేయలేము ఎన్ని రకాల మొక్కలు, ఎన్ని మొక్కలు ఉన్నాయనేది. ఇక్కడ గార్డెన్లో ఒకటి రెండు కాదండి చాలా రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి, అలాగే పూల మొక్కలు, అలాగే ఏ సీజన్కి సంబంధించిన మొక్క కూరగాయలు ఆ సీజన్కి ఇలా సీజనల్ వైజ్గా షిఫ్ట్ చేసుకుంటూ చాలా ప్లాంట్గా చేస్తున్నారు. అయితే ఇక్కడ పండ్ల మొక్కలతో పాటు రేర్ వెరైటీస్ అయినటువంటి మన రుద్రాక్ష మొక్కలు అలాగే వైజయంతిమాల మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఈ గార్డెన్లో. ఇవన్నీ విజయవాడలో తీసుకున్నాయి. ఈ సెక్షన్ అంతా వెజిటబుల్స్, ఇదంతా వెజిటబుల్స్ తీసేసాము. వానాకాలం అయిపోయింది, సీస్ తీసి మళ్ళీ కొత్తగా సీస్ పెట్టాం. ఓకే, ఇది కూడా అంతే. ఎట్లాగా సీజన్తో సంబంధం ఉండదు, ఎప్పుడు ఉంటాయి. కుండీలోనే వేస్తావు వీటిని? బీట్రూట్ జామ. ఇటు సైడ్ అంతా ఫ్రూట్ సెక్షన్, అటు సైడ్ వెజిటబుల్ సెక్షన్. ఇటు అంతా వెజిటబుల్స్, ఈ సెక్షన్ మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు సీజనల్ వైజ్. ఇదేమో ఆల్ సీజన్ మ్యాంగో, పునాస వేరు, ఆల్ సీజన్ మ్యాంగో వేరు. ఓకే, ఇది స్వీట్ లైమ్. కింద మొద్దుకి చూసారా, స్టార్ ఫ్రూట్స్ అనేవి మొద్దు కూడా కాస్తున్నాయి. అయితే ఇవన్నీ కామన్, జనరల్గా ఎవరైనా పెంచుతాము. కానీ చూడండి టెర్రస్ మీద ఇలా చెరుకు పెంచడం అనేది చాలా రేర్ అన్నమాట. అలాగే ములక్క చూసారా, వెనకాల చెట్లు ఎన్ని ఉన్నాయో. రుద్రాక్ష మొన్న 5 కాయలు కాస్తాయి, 80 ఒక్కచో ఒక్కడికి అవ్వట్లేదని పిలిపిస్తే అటు ఇటు చేసి కొమ్మెరగొడిసాడు. రుద్రాక్ష వస్తాయా? వస్తాయి, పండుతున్నాయి. పక్షులు ఉంచట్లేదని అమ్మ కోసేస్తుంది. ఇది ఇందా చెప్పిన ఇదేమో సీడ్లెస్, ఇది నేరేడు సీడ్ ఉండదు అసలు.
రెడ్ సపోర్ట్ సైజ్ ఉంటుంది కాయ, రెడ్ ఉంటుంది అన్నమాట. ఇది ఇలాచి, మన ఇలాచి అవునో కాదు కానీ ఇలాచి ఏంటి, ఇలాచి ఇదేమో బార్బడే చెర్రీస్. ఓకే, ఇదేమో మనకి ఉసిరికాయలు కదా, ఇది మల్బరీ ప్రూన్ చేసే పక్షి నుంచి అట్లా. ఇది ద్రాక్ష కదా, ఇది లిచి, ఇది ద్రాక్ష కదా, ద్రాక్షనే కదా, ద్రాక్ష. ఇవి కూడా అంటే పక్షులు తినేస్తా ఉంటాయి, ఇంకో తినేస్తా. కవర్ కట్టేయండి దానికి. ఇదేమో అంజీర్. ఓకే, ఇంకో పెద్ద పోతాయి, ఎల్లో కలర్ వస్తాయి. కట్ చేస్తాయి, పిల్లకలు తీయాలి. అదే వామన అరటి, దాన్ని అది ఇది గెలొచ్చింది. ఇదా? ఓకే, వైట్ నేరేడ్ అక్క, ఇది కొంచెం పూత. ఇది లక్ష్మణ ఫలం, నూనె, నూరి, అది నూనె, ఇది లక్ష్మణ ఫలం. ఓకే, అదేమో అది అర్థమైంది. ఇది మొన్న తెప్పించా మరి బతికిద్ది. ఏంటి అది? అదే మాది వైజయంతి మాట. ఓకే, ఇదేనా మన పెట్టింది? వైజయంతి మాట కింద అయితే బాగుంది. కొద్ది తామరిండ్ మొక్కలన్నీ వన్ ఇయర్. ఇది ఇది నూనె అన్నావు కదా, ఇది అదే మా ఆల్బుకరు. ఇదా స్టార్ట్ పెట్టుది, పిందలు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది కొత్త మొక్క, ఇదేమో రామఫలం. ఇది ఎలా అంటే ద్రాక్ష ఎలా గుత్తులు కాస్తుందో ఇది ఎలా గుత్తులు వస్తాయి, సింగిల్ గా రాదు. ఇది చిన్న మొక్క కాబట్టి కాయ సైజ్ చిన్నదే, బట్ గుత్తులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇట్లా గుత్తులాగా. ఇది మీ దగ్గర బాలాజీలో మన ఇది కనుమఫలం, ఇది రెడ్ యాపిల్ వేరు. చూసారు కదా ఎన్ని రకాల మొక్కలు, ఇది ఒక రకమైన చేవంతి మొక్కలు. అలాగే చూసారా ఇది, ఇది మిరియాల మొక్క అనమాట. మీలో ఎంతమంది మిరియాల మొక్క పెంచుతున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వైజయంతి మాల ఎంతమంది దగ్గర ఉన్నది కూడా చెప్పండి.